రత్నకుమారి అండి. ఆరు నెలల నుండి నాకే కాదు లే, మా హాస్పిటల్ ఇంకొక 6 మంది ఉన్నారు, జీతాలు లేవు మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఉంటున్న ఈ సబ్ సెంటర్ మేడం, ఇది ఈ సబ్ సెంటర్ లో బోరు పనిచేయట్లేదండి. బోరు పనిచేయట్లేదు ఇప్పటి నుంచి మేడం. ఇది ఆవిడ లేడీ మేడం ఉన్నప్పుడు సెక్రటరీ. సరే, దీనికి అవన్నీ ఆ ఊర్లన్నీ తిరుగు లంకపాకలు పీడు ఎన్ని తెలుసు. నాకైతే మామిడి వరస సింతల గూడకి రూటు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆకూరు పంచాయతీ లంకపాకల గ్రామం. ఇక్కడ ప్రజలు చెప్పుకున్న సమస్యలు. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. సంబుడు శ్రీనివాస్ అండి నా పేరు. చెప్పండి మీరు. అంటే మాది ఇప్పుడు ఈ లాక్డౌన్ దానివల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సమస్యలు. ఇంచుమించు సాలిదైన కూడా రేషన్ కూడా ఇచ్చారు కానీ మాకు మేము వేరు విడిపోయి చాలా రోజులు అవుతుంది, కార్డు కట్టేయం లేదండి. దానికోసం మేము కొద్దిగా ప్రసరణ కొద్దిగా ఇబ్బంది అవుతుందండి మాకు. ఎందుకోసమే ఇలా మీ ముందుకు వచ్చామండి. అంతే, మీరేం పని చేస్తారు? ప్రసరణకైతే వ్యవసాయం అండి. మేము కొండకు కూలీ వ్యవసాయం, రోజు కూలీ అని చేస్తుంటాము. ఇప్పుడు మీరు కరోనా వల్ల మీకు ఇబ్బందులు ఏం కరిగినాయి? కరోనా అయితే ఇబ్బంది, ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి ఏమైనా ఈ దగ్గరలో వస్తే ఏమైనా వస్తే మాకు ఇక్కడ రావచ్చు కానీ ఎటువంటి మాకు ఇబ్బంది గట్టి ఏం లేదండి. ఏమైనా విదేశం వచ్చిన లాగైతే కొద్దిగా ఇబ్బంది, అక్కడ వచ్చిన కూరగాయలకి కొద్దిగా అంటే కూరగాయల గట్ట కొద్దిగా ఇబ్బంది అండి మాకు. అంతే, రైస్ ఒకటి. మీ అందరికి రేషన్ కార్డులు ఉన్నాయా? మాకు ఏం లేవండి ఇక్కడ ప్రస్తుతానికైతే. ఇంచుమించి మా ఊర్లో P7 కూడా లేదండి. ఇంచుమించి ఊర్లో చాలా జనం ఇచ్చారు కానీ మాకు 10 మంది లాగా ఇవే కుటుంబంలో ఇవ్వలేదండి మాకు. పిల్లలకి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అంతే, అంటే మీకు రేషన్ కార్డు లేవు, కొంతమందికి కొంతమందికి ఫ్రీ సామాన్లు రావట్లేదు. రేషన్ లేని వాళ్ళకి వాళ్ళకి వచ్చాయండి. రేషన్ లేని వచ్చి రాలేదండి. తెల్లపాటు ఉన్న వాళ్ళకి వస్తే లేని వాళ్ళకి అసలు మిస్ అయ్యా. దాని గురించి ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీ. కనీసం 21 రోజు తిన్నా కూడా ఉండాలి కదా రేషన్. మీకు ఇక్కడ నీళ్ళు అందుబాటులో బాగానే ఉందా? నీళ్ళు అందుబాటు బాగానే ఉందండి. మొత్తం కూడా అంత బాగానే ఉంది మా దగ్గర వాటర్ కానీ. ఎలా వాటర్ అంటే తాగడానికి? తాగడానికి కూడా అంత బాగానే ఉందండి. కూలర్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, అంత బాగా అంత పెకంట్ పని చేస్తున్నాయండి. అంత కూడా బాగా ఉన్నాయండి. మీ మీరు ఇంత ఏదో అన్నారు, మీ లోన బోరు పని చేయట్లేదు అన్నారు కదా. సబ్ సెంటర్లో బోరు పని చేయట్లేదండి. ఇక్కడంటే మనం మెల్లగా బతుకుతున్నాం అంతే కదా. ఇప్పుడు 21 రోజు అంటే ఇలాగ 21 రోజు అంటే నెల రోజులే, వారం నెల ఈ నెల బతకాలంటే ఏమి లేకుండా. ఇప్పుడు 1000 రూపాయలు పోతాయి మనకి, ఇప్పుడు సామాన్లు పోయినట్టే.